హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ వాల్ట్. నేను మీ ఫర్హానా. ఈ పెంకుటిల్లు అనే నవల చాలు కొమ్మూరు వేణుగోపాలరావు గారిని పరిచయం చేయడానికి. 1935 సెప్టెంబర్ 4 విజయవాడలో జన్మించిన ఈయన బెంగాల్ రచయితైన శరత్చంద్ర ప్రభావానికి గురై తెలుగులో చాలా రచనలు చేశారు. సుమారు 50 పైగా నవలలు రచించారు. వాటిలో పెంకుటిల్లు మరియు హౌస్ సర్జన్ వీరికి ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ఈరోజు మనం చదవబోయే నవల పెంకుటిల్లు అనే నవల 1957 అంటే వారు 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు రాసిన నవల ఇది. కథ ఇలా మొదలవుతుంది. 4 రోడ్లు కలిసే చోటుకు కొంచెం ఇవతలగా ఒక పెద్ద ఇల్లు ఉంది. ఆ సందులో మొదటి ఇల్లు అదే పెంకుటిల్లు. ఇంటి ముందు భాగంలో ఖాళీ ప్రదేశం, చాలా విశాలమైన ప్రదేశం. మధ్య బయట రోడ్డు మీద నుంచి లోపల ఇంట్లోకి పోయేందుకు చిన్న దారి ఏర్పాటు చేయబడి ఉంది. ఆ దారికి అటు ఇటు ఉన్న విశాలమైన ప్రదేశంలో ప్రస్తుతం చెట్టు చేమ ఏదీ లేదు. పైపెచ్చు అపరిశుభ్రంగా ఉండి ఒక విధమైన అసహ్యాన్ని కలగజేస్తుంది. ఆ పెద్ద పెంకుటిల్లు కూడా అట్లాగే ఉంది. దాన్ని బాగు చేద్దామని కానీ శుభ్రంగా ఉంచుదామని కానీ ఎవరికీ ఆలోచన ఉన్నట్లు కనపడదు. పైకప్పు సరిగ్గా లేదు. వాన కురిస్తే నీరంతా ఇంట్లోనే ఉంటుంది. గోడలకు సున్నం పూసి 20 సంవత్సరాలు గడిచిందో. చాలా గాలివానలు చూసిన ఆ ఇల్లు ఇంక 2 పెనుతుఫాన్లు వస్తే నామరూపాలు లేకుండా సమసిపోవచ్చు. ఇంటి ముందున్న అరుగు మీద తాపీగా కూర్చొని చుట్ట కాల్చుకుంటున్న వ్యక్తి పేరు చిదంబరం. ఆయన వయసు 40 దాటింది. వేసుకున్న బట్టలు కొంచెం మాసి ఉన్నాయి. ఎవరికోసం ఎదురు చూస్తున్నాడు. 10:30 దాటి ఉంటుంది. నాన్నా అని 8 ఏళ్ల పిల్ల ఛాయ బయటకొచ్చింది. నాన్న జవాబు చెప్పకుండా ఊహాలోకంలో మునిగి ఉన్నాడు. నిన్నే నాన్నా. ఈసారి చిదంబరం ఉలిక్కిపడి చూసి ఏమిటి అన్నాడు విసుగ్గా. అమ్మ భోజనానికి రమ్మంది. ఎవరిని? ఆ పిల్ల తెల్లబోయి నిన్నే నాన్నా అంది. చిదంబరం ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి అప్పుడేనా, ఇప్పుడు టైం ఎంతైంది అన్నాడు. 10 దాటిందేమో, వాళ్ళంతా కూర్చున్నారు, అమ్మ నిన్ను కూడా రమ్మంది. సరే పద అంటూ లేచాడు ఆయన. మళ్ళీ ఏదో గుర్తుకొచ్చిపోబోతున్న కూతుర్ని పిలిచి వాళ్ళు వస్తారేమో, నువ్వు ఇక్కడే ఉండి చూస్తూ ఉండు, రాగానే కూర్చోబెట్టు అని లోపలికి వెళ్ళిపోయాడు. చిన్నపిల్ల ఛాయ తండ్రి గారి ఆజ్ఞ ప్రకారం అక్కడే కూర్చొని వీధిలోకి చూడసాగింది. చిదంబరం భోజనానికి పోయేసరికి అక్కడ చిన్న కొడుకు పెద్ద కొడుకు సిద్ధంగా కూర్చొని ఉన్నారు. అప్పుడే భోజనం ప్రారంభించాక ఇవాళ వంట ఇలా తగలబడింది ఏమిటి అన్నాడు నెయ్యి వడ్డిస్తున్న భార్య కేసు చూసి. బాగానే ఉంది, ఇవాళ అన్నీ నేతితో ముంచి తేలిస్తేను అని జవాబు సన్నగా వినవచ్చింది. నేతితోనా? ఆయన ఆశ్చర్యం చూసి ఆవిడ ముసిముసిగా నవ్వి ఆ అంది. ఆవిడలా నవ్వటం చూసి ఆయన గ్రహించుకుని ఓహో అదా అంటూ గబగబా అన్నం కలపసాగాడు. తండ్రికి కొంచెం దూరంలో కూర్చున్న చిన్న కొడుకు వాసుదేవరావు భోజనం మధ్యలో తలెత్తి మెల్లగా ఇవాళ జీతం కట్టాలి నాన్న అన్నాడు. అలాగే కడదాం అని సమాధానం చెప్పాడు. ఇప్పుడు ఇస్తావా మరి? నా దగ్గర డబ్బులు ఎక్కడివిరా? వాసు కొంచెం బిక్కమొహం వేసి మరి అలాగే కడదామంటివిగా అన్నాడు. అవునరా నాయన, కానీ ఎప్పుడు నేను ఇస్తుంటూనే కడుతున్నావా? కొడుకు దగ్గర నుంచి సమాధానం రాకపోయేసరికి మళ్ళీ ఆయనే ఎప్పుడు ఎవరు ఇస్తున్నారు వాళ్లే ఇస్తారు అన్నాడు. అమ్మ దగ్గర డబ్బులు లేవట, నేను జన్మలో నమ్మని ఈ మాట. నమ్మకపోతే ఎవరికి నష్టం? నిజంగా చెప్తున్నాను, నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు అంది ఆయన గారి అర్ధాంగి. ఆయన గారు మాట్లాడకుండా ఊరుకునేసరికి ఇందాక నుంచి మాట్లాడకుండా భోజనం చేస్తున్న పెద్దన్న గారు నారాయణ ఎంత కట్టాలిరా అని అడిగాడు. ఎంత కావాలో అతనికి తమ్ముడు చెప్పాక రేపు జీతాలు వస్తాయి ఇస్తాలే అన్నాడు. తర్వాత ఎక్కువ మాటలు లేకుండానే భోజనాలు జరిగాయి. చేయి కడుక్కుని వస్తూ అమ్మాయి కనిపించలేదు అని అడిగాడు చిదంబరం. సుభద్ర గారింటికి వెళ్ళింది. ఓహో అని ఆయన తల ఊపి యువతలకు వచ్చే లోపలే నాన్న అంటూ లోపలు పరిగెత్తుకుంటూ వచ్చింది ఛాయ. ఏమిటి ఛాయమ్మ అని అడిగాడు చిదంబరం. వాళ్ళు వచ్చారు నాన్న. వెంటనే ఆయన కంగారు పడుతూ బయటకు వచ్చి అరుగు మీద కూర్చున్న 3 పెద్ద మనుషుల వంక చూస్తూ ఇందాకటి నుంచి మీకోసమే చూస్తున్నాను, ఇవాళ ఇంత ఆలస్యమైంది ఏమిటి? గదిలోకి రండి అంటూ ఎడంవైపున ఉన్న ఒక చిన్న గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ పరిచి ఉన్న చాప మీద 3 కూర్చున్నాక తాను కూడా కూర్చొని ఏమిటి సంగతులు అని ప్రశ్నించాడు. రోజు ఏముంటాయి అని బదులు చెప్పారు అందులో ఒక ఆయన. ఆయన గారి పేరు అవధానులు గారు, 50 ఏళ్ళు పైబడిన మనిషి. ఏమండి మీరు అని చిదంబరం ఈసారి మధ్య కూర్చున్న రామూర్తి గారిని అడిగాడు. నా జవాబు అదే, ఇహ మిగిలింది మీరు. గంగాధరం గారు నెరసిన మీసాన్ని దువ్వుకుంటూ నాకెప్పుడూ ఒక్కటే విశేషం, మా అమ్మాయి పెళ్లి సంబంధాలు చూడడం అని బయట గుమ్మంలోకి చూశారు. నారాయణ తన పాత సైకిల్ని బయట పెట్టుకుంటూ ఈయన మాటలు విని కాబోలు ఓ చూపు కోపంగా విసిరి వెళ్ళిపోయాడు. ఆఫీసుకు కాబోలు, మా అబ్బాయి సంగత? అవును అని చిదంబరం చెప్పాడు జవాబుగా. పాప గంగాధరం గారి వాళ్ళ అమ్మాయికి పెళ్లి విషయం గురించే ఎప్పుడూ బెంగ అన్నాడు రామూర్తి గారు. చేసేయడం అంటే నాకు ప్రాబ్లం కాదు, కాస్త అయిన వారికి ఇచ్చి చేద్దామని అని గంగాధరం గారు సమాధానం ఇచ్చారు. చిదంబరం తనకి ఈ ధోరణి ఇష్టం లేనట్లుగా ఇహ ప్రారంభిద్దామా అంటూ పేకను బయటకు తీశాడు. చాలా కొద్దిసేపట్లో ఆటలో అందరూ సంపూర్తిగా నిమగ్నులైపోయారు.
రాత్రి 10 గంటలు పడుకుంటూ ఇవాళ యమగా ఆడేశాననుకో అన్నాడు చిదంబరం. భార్య జవాబు చెప్పలేదు. ఏమోయ్ అన్నాడాయన మెల్లగా మృదువుగా. శారదాంబ ఆయన వంక చూసింది. నువ్వు నా ప్రశ్నకు ఎందుకు జవాబు చెప్పలేదో కాస్త చెప్పు అన్నారాయన. బాగుంది, ఇది ఒక ప్రశ్నే. ఇవాళ నీతో మాట్లాడాలి, పడుకో. కూర్చొనే వింటాను చెప్పండి. సరే అయితే కూర్చొనే విను అని ఆయన మెల్లగా మంచం మీద వాలి ఉపక్రమించాడు. చూడు అసలు ఈ మధ్య నాకు బొత్తిగా తీరకుండా ఉంది. పొద్దున నేను ఇంటికి లేస్తానా, కాస్త స్నానం అది చేసేసరికి 10 ఊరుకుంటుంది. ఇంతలోనే పేకాటి వాళ్ళు వస్తారాయే, వాళ్ళు వచ్చారా క్షణమైన రెస్ట్ తీసుకునేందుకు వీలు లేదు. సాయంత్రం 5 దాకా అయిపోతుంది. తర్వాత విషయం సరే సరే, అటు ఇటు షికారుకు పోయేసరికి 8 అవుతుంది. నీ ఇంటి పనిలో నువ్వు ఉంటావు, దాసిదాన్ని పెట్టుకోవే అంటే పెట్టుకో. నా మాట ఒకటి వినవు కదా, అటువంటి నీతోనే 25 కాపురం చేశాను, చూసుకో మరి. ఆవిడ చాటుగా కళ్ళు తుడుచుకొని మీరు అసలు విషయం చెప్పనేలేదు అంది. ఆయన కంగారుగా, చెప్తున్నానే, నాకేమిటో ఒక విషయం చెప్పబోతే అనేక విషయాలు వచ్చేస్తాయి. అందులో నీతో మాట్లాడడానికి సావకాశం ఎప్పటికోగానే చిక్కదాయే. ఒక్కసారిగా అన్నీ కక్కేయాలని ఉంటుంది. చూడసలు మాట్లాడుతూ అసలు విషయం మర్చిపోయాను అని కొంచెం ఆలోచించాడు. శారదమ్మ ఏదో చెప్పబోగా హడావుడిగా, ఆగు నన్ను చెప్పని, రాధమ్మకి ఎన్నేళ్ళు నిండాయి అన్నాడు. 16 అందాడు రుద్ధ కంఠంతో. చూసావా, మనం ఇన్నాళ్ల వరకు దాని పెళ్లి విషయం ఆలోచించనే లేదు. మా అమ్మాయిని సరిగ్గా చెప్పలేదు నాకు. ఆవిడ మధ్యలోనే ఆపి, అత్తగారు ఈ విషయం రోజు చెప్తూనే ఉందిగా అంది. బాగుంది, నేను అబద్ధం ఆడుతున్నానంటావా? శారదమ్మ జవాబు చెప్పే లోపల, సరే ఒప్పుకుంటానయ్యా, నాకు మతి మరుపు. అమ్మ రోజు చెప్తూనే ఉంది, నాకు తీరిక ఉండక ఎక్కడా సంబంధాలు చూడటం లేదు. ఇక మీదట ఎలాగో తీరిక చేసుకోవాలి. ఒక్క పన ఒక్క ఇదా, టైం అంతా పేకాడతోనే సరిపోయాయి. ఆ విషయం అలా ఉంచు, ఇంకోటి చెప్దామనుకున్నాను. మన నారాయణకు పెళ్లి చేయాలంటావా వద్దంటావా అన్నాడు గబగబ. చెయ్యాలి. ఆ మాట అన్నో బాగుంది, వాడు అసలు ఈ విషయమే ఎత్తడాయే. వాడి పెళ్లి విషయం వాడు అడగక్కర్లేదు, నాతో అసలు సాధారణంగా మాట్లాడనే మాట్లాడు, రేపు కనుక్కో అన్నట్లు ఇప్పుడే గుర్తుకొచ్చింది. మన ప్రకాశం గాడి నుంచి ఇవాళే ఉత్తరం వచ్చింది, అర్జెంటుగా 70 పంపమని రాశాడు. వాడు లేని పని కోరుతున్నాడు అంటే లేదు, అవసరమే. పట్నంలో వాడి చదువు కోసం బోలు డబ్బు అవసరమవుతుంది. కానీ ఎలా చర్చ చెప్పు, నా దగ్గర దమ్మిడి కూడా లేదు. అది నీకు తెలుసు, మనకున్నది కాస్త పొలం, అదైనా సరిగా పండటం లేదు. ఆ పల్లెటూరు రైతు సఫాగా 7 ఎగ్గొట్టేశాడుగా, వింటున్నావా? చెప్పండి అంది శారదాంబ. నేనేమో ఊరికినే కూర్చున్నానని లోకులు అనుకుంటారు, చాలా రోజుల దాకా నువ్వు అనుకునేదానివి కదా. జరిగిపోయిన రోజుల్ని కాస్త గుర్తు తెచ్చుకో. రోజు నేను ఎటువంటి సూటిపోట్లు మాటలు అనేదానివో? నిజమే పాపిష్టిదాన్ని, మిమ్మల్ని చాలా కష్టపెట్టాను అంది శారదాంబ గద్గదికంగా. చిదంబరం వెంటనే అందుకొని, అలా అన్నా బాగుంది, నాకేమో ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. డబ్బు లేకపోతే చూస్తూ ఊరుకుంటాను, కానీ ఒకటి క్రింద పనిచేయను. మన నారాయణని చూస్తే అందుకే కోపం, కానీ వాడు నా మాట వినడుగా, ఉద్యోగం కోసం చదువు కూడా మానేశాడు, దానికి నేనేం చేయను అన్నాడు. ఈసారి శారదమ్మ, మీరు చాలా తెలివిగలవారు, ఏమి చేసినా బాగా ఆలోచించేస్తారు అంది. కానీ చిదంబరం విచారంగా, ఎంత తెలివిగలవాడినైతే ఏం లాభం, అంతనని మోసం చేయాలని చూస్తుంటారు. ఆ రైతల మోసం చేశాడా తమ్ముడేమో? శారదమ్మ తను వారిస్తూ, ఆ కబుర్లన్నీ ఇప్పుడేనా, పొద్దుపోయింది పడుకోండి అంది. చిదంబరం ఒప్పుకొని, అలాగే, కానీ ఈ మధ్య నా ఒంట్లో ఏమీ బాగుంటలేదు, రేపు ఒకసారి డాక్టర్ కబురు చేయాలి, కాస్త కాళ్ళు పడతావా? తప్పకుండా, రేపు డాక్టర్ గారు కబురు చేయండి అని శారదమ్మ ఆయన పాదాల దగ్గర కూర్చుంది. ఇవాళ మనసు చాలా ప్రశాంతంగా ఉంది, నీతో మాట్లాడితే ఎప్పుడు అలాగే ఉంటుంది అని చిదంబరం కళ్ళు మూసుకున్నాడు. శారదాంబ దీర్ఘంగా నిట్టూర్చింది. రాధకు నిద్ర పట్టలేదు, పడుకుందామని చాలాసేపటి నుంచి ప్రయత్నిస్తుంది, కానీ సఫలం కాలేదు. ఇంతలో పక్క గదిలోని తండ్రి మాటలు వినిపించడం ప్రారంభించాయి. ఆయన ఇలా మాట్లాడుతుంటే రాధకు శ్రద్ధగా వినాలి అనిపిస్తుంది. తీరా విన్నాక ఆమె హృదయం ద్రవించిపోయి, ఎందుకు విన్నాను అనుకుంటుంది. ఇవాళ కూడా అలాగే జరిగింది, నిద్ర పూర్తిగా దూరమైపోయింది. ఆలోచనలతో సతమతమవుతూ పక్క మీద పడుకోవడం కూడా కష్టంగా ఉంది. కొంతసేపు గడిచాక పక్క గదిలోంచి తండ్రి మాటల ధోరణి కూడా ఆగిపోయింది. ఏదో తోచి మెల్లగా లేచింది. నిశ్శబ్దంగా తలుపులు తీసుకుని 6 బయట ప్రదేశంలోకి వచ్చింది. పండు వెన్నెల కాస్తుంది. ఆ కాంతిలో అక్కడ శాశ్వతంగా స్థావరం ఏర్పరచుకున్న చెత్తా చెదారం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంట్లో ఆ పాడు ప్రదేశాన్ని బాగు చేసి పరిశుభ్రంగా ఉంచాలని, పచ్చటి చెట్లు మొలిపించాలని ప్రయత్నించేది ఒకే ఒక వ్యక్తి. కానీ ఈ రాక్షసి మూక ముందు, అల్లరి పిల్లల ముందు ఆమె ప్రయత్నాలు ఎందుకు కొరగాకుండా పోతున్నాయి? అప్పుడప్పుడు చాలా కష్టపడి కాస్త చోటుని శుభ్రం చేసి ఏవేవో విత్తనాలు చల్లేది. మరునాడు ఉదయం వచ్చి చూసేసరికి నిన్న ఆమె బాగు చేసిన ప్రదేశమే ఆచూకి దొరికేది కాదు. ఇంట్లో పిల్లలకు ఎంత అధికారం ఉందో పరాయి పిల్లవాళ్లకు కూడా అంతే అధికారం ఉంది. నీళ్లు నిండిన కళ్ళతో ఆమె అలాగే చూస్తూ నిల్చుంది. రోజు చూసే విషయాన్ని గురించి కూడా చింతపడటం ఎందుకో ఆమె స్వభావం అయిపోయింది. ఆమెలో అలుముకున్న ఆలోచనలో ఒక సరైన స్థాయిని చేరకముందే ఆమె తుల్లిపడింది. ఆ పాడు ప్రదేశంలో ఒక మూల నుంచి ఏదో చప్పుడు వినిపించసాగింది. జాగ్రత్తగా వింది. ఎవరో ఒక మూల నేలను తవ్వుతున్నారు. ఒక్క క్షణం భయంగా తటస్థంగా నిలబడిపోయింది.
పెద్ద చెత్తకుప్ప పక్కన కుర్రవాడు చిన్న ఇనుప వస్తువుతో మట్టిని తవ్వుతూ కనిపించాడు. ఏమిట్రాది? ఆ కుర్రవాడు కాస్త హడలిపోయి వెనక్కి తిరిగాడు. తర్వాత తేరుకుంటూ, నువ్వా రాధవదినా? ఈ విషయం ఎవరికి చెప్పకుండా ఉంటావా అన్నాడు. లేచి నిలబడి బ్రతిమాలుతూ, అసలు ఇక్కడేం చేస్తున్నావు? అబ్బా, ఒట్టు వేస్తే కానీ చెప్పను. రాధ మట్టితో నిండిన అతని చేతిలో తన తెల్లని చేయి ఉంచి, చెప్పు అంది. ఎవరికి చెప్పవుగా? ఒట్టు వేశానుగా. కృష్ణుడు సిగ్గుపడుతూ, నిన్న వెంకటేశం చెప్పాడు ఈ చోట్ల డబ్బున్నదని. పూర్వం ఎవరు ఇక్కడ పాతి పెట్టారట, అదేదో చూద్దామని తవ్వుతున్నాను అన్నాడు. రాధ ఆశ్చర్యంగా, నిధా అంది. రాధ మళ్ళీ తేరుకుని, ఎవరు బాబు నీకు చెప్పింది? అయినా నీకంత డబ్బు ఉంది కదా, అది చాలదా అంది నవ్వుతూ. నా కోసమేమిటి, మరి ఇంకెవరి కోసమో, అదేదో నీకేచ్చేద్దామని. రాధ ఇంకా నవ్వుతూ, బాగుంది ఈ విషయం, ఉండు. అసలు ఇంత రాత్రివేళ ఎలా వచ్చావు? ఆ మాత్రం రాలేనేమిటి, నిద్రపోతున్నట్లు నటించాను. అంతా నిద్రపోగానే వచ్చేశాను. భయం వేయలేదా? సరే పోయి పడుకో. కృష్ణుడు కొంత దూరం పోయి, ఎవరికి చెప్పవుగా అని అరిచాడు. అరవబోక, చెప్పల్లే, వాడు వెళ్ళిపోయాడు. ఈ వెర్రిబాగుల అబ్బాయిని గురించి ఆలోచిస్తూ ఆమె అక్కడే ఒక క్షణం నిలబడింది. వాడి ప్రవర్తన, ఉద్దేశాలు తలుచుకునేసరికి అప్రయత్నంగా ఆమె పెదాల మీద చిరునవ్వు అవతరించింది. కానీ అలా ఎక్కువసేపు గడవక ముందే తను అక్కడ అలా నిలబడి ఉండటం ఎంత ప్రమాదమో గ్రహించుకొని యువతలకు వచ్చేసింది. కానీ ఆమెకు నిద్ర రావటం లేదు. ఇంకా అలానే చాలాసేపు నిలబడిపోవాలని అనుకుంది. ఇంట్లో అంతా ఏం చేస్తున్నారు? లోపల పోయి చూస్తే తల్లి తండ్రి మంచి నిద్రలో ఉన్నారు. వాసు అవతల గదిలో నిద్రపోతున్నాడు. పెద్దనే గదిలో లైట్ వెలుగుతుంది. ఆమె ఆశ్చర్యపడింది. ఈ లైట్ ఇందాక లేదు, ఇంతవరకు అన్నగారు మేలుకుని ఏం చేస్తున్నట్లు? గది కిటికీలోంచి తొంగి చూసింది. నారాయణ డ్రాయర్ ముందు కూర్చొని హరికేన్ లాంతర్ వెలుగులో ఏదో రాస్తున్నాడు. తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళింది. ఇంత రాత్రి వరకు ఏం చేస్తున్నావన్నాయ్? నారాయణ తలెత్తి చూసి, మరి నువ్వేం చేస్తున్నావు ఇంత రాత్రి వరకు అని అడిగాడు. ఇంతసేపటికి నిద్ర పట్టలేదు, ఇంతలో నీ గది లైట్ వెలుగుతూ కనిపించింది, చూద్దామని వచ్చాను. నేను పడుకు నిద్ర రాకపోతే ఆఫీస్ కాగితాలు కాస్త చూద్దామని లేచాను అన్నాడు నారాయణ. అయితే ఇంత రాత్రివేళ అంది ఆశ్చర్యంగా. నారాయణ విచారంగా నవ్వి, పర్వాలేదులే రాధా, నాకు కష్టపడ్డామంటే సరదా అన్నాడు. అందుకే నిన్నందరూ అట్లా బాధపడుతున్నారు. కానీ నాకేమది బాధ అనిపించడం లేదు. నీ మాటలు ఎప్పుడు ఇలాగే ఉంటాయన్నాయి, నేను రోజు చూడటంలా, ఎటొచ్చి ఇంట్లో కష్టపడేది నువ్వు ఒక్కడివే అన్నగారు నవ్వి ఊరుకున్నాడు. పోనీ నేనేమైనా సహాయం చేద్దామంటే నాకు చదువు సంధ్య పెద్దగా ఏమీ చదివించలేదాయే అంది రాధ విషాదంగా. ఆడవాళ్ళకి చదువు నువ్వు అనుకున్నంత అవసరం లేదు రాధ. తన విశాల నేత్రాలు నెత్తి అతని వంక చూస్తూ, చూస్తున్నానుగా, నువ్వెప్పుడు ఇలాగే అంటావన్నాయి, ఆడవాళ్ళకి చదువు ఎందుకు అవసరం లేదు, వాళ్ళు మట్టుకు ఉద్యోగాలు చేయకూడదా అంది. అతను కొంచెం నవ్వి, ఇది చాలా వెర్రే అభిప్రాయం అమ్మాయి, ఈ విషయంలో నేను నీతో ఏకీభవించలేను. మగవాళ్ళంతా కష్టపడి పనిచేస్తే వాళ్ళకి పనులు చేయాల్సిన అవసరం ఏమిటి? మరి మీ మగవాళ్ళంతా కష్టపడి పని చేయకపోతేనో? నువ్వు ఈ ప్రశ్న కేవలం కొందనే దృష్టిలో ఉంచుకుని అడుగుతున్నావు. ఒకడు ఎందుకు పనిచేయడు? అవసరమని తోస్తే శుభ్రంగా చేస్తాడు. అదీ కాక ఆడది ఉద్యోగంలోకి పోవాల్సి వచ్చినా చూసి ఊరుకునేవాడి విషయం అంటావా? అటువంటి వాడిని మానవుడి క్రింద జమ చేయను నేను. రాధ ఏమీ అనలేక, నీ సిద్ధాంతంలో నీకు చాలా నమ్మకం ఉందన్నాయి అంది. కొంతసేపు గడిచాక ఆమె, నేను విషయం అడగనా అని అడిగింది. అడుగు. ప్రకాశానికి డబ్బు చాలా అవసరంగా ఉందని వాడు ఉత్తరం వచ్చింది. వాడు ఎంతో అవసరం ఉంటేనే కానీ అలా రాయడు. నాకెవరి విషయం చెప్పలేదే అన్నాడు నారాయణ తెల్లబోతూ. నాన్న విషయం నీకు తెలుసుగా. అమ్మ నీకు చెప్పాలి, ఆయన గారు ఈ విషయాన్ని అమ్మకు కూడా ఇప్పుడే తెలియజేశారు అంది రాధ. ఎంత పంపమన్నాడు? 70 రూపాయలు. నారాయణ కొంచెంసేపు ఆలోచించి, ఈసారి డబ్బు పంపడం నాకు చాలా కష్టమవుతుంది అనుకుంటాను రాధ అన్నాడు. ఎంచేత? రేపు జీతం వస్తుందనుకో. కానీ వచ్చింది వచ్చినట్లే అయిపోతుంది. ఆఫీస్లో ఇంటి ఖర్చుల కోసం కొందరి దగ్గర అప్పులు చేశాను. జీతం రాగానే వాళ్ళది వాళ్ళకి ఇవ్వకపోతే ఊరుకోరు. వాసుగడ జీతం రేపు కట్టాలి. ఇంట్లో ఎల్లుండికి వెచ్చాలు ఏమీ లేవని ఇందాక అమ్మ చెప్పింది. ఇవన్నీ పోతే 5-6 రూపాయలు మిగులుతాయి. 70 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? కానీ అవసరంగా అన్నాయి. నిజమే, అవసరమైనవన్నీ ఎలా లభిస్తాయి? రాధ కొంచెంసేపు ఊరుకొని, నేను ప్రశ్న అడుగుతాను, మనస్ఫూర్తిగా ఇష్టమేనా అని అడిగింది. దీనికి నారాయణ బాధగా, నన్ను అనుమానిస్తున్నావా రాధ అని సమాధానం చెప్పాడు. ఆమె కూడా వ్యధాపూరితంగా, నేను అనుమానించడం లేదన్నాయి, తెలియక అడిగాను, కష్టం కలిగితే క్షమించు అంది. కొంతసేపటికి అతను మాట్లాడిపోయేసరికి మళ్ళీ తనే, ప్రకాశం అన్నయ్య మనం పంపించే కొంచెం డబ్బుతో ఎలా కాలం గడుపుతున్నాడో అర్థం కాదు. మా స్నేహితురాలు ఒక ఆమె అన్నగారిని చూస్తున్నానుగా, 100 రూపాయలు పంపితే సరిపోలేదని వారానికి ఉత్తరం అంది రాధ. ఆమె మనసు చాలా కష్టపడుతుందని గ్రహించి నారాయణ, ఆ విషయాలన్నీ ఇప్పుడెందుకు, చాలా రాత్రైంది, పోయి పడుకో అన్నాడు. ఏ పడుకుంటాను, రేపు ఎలాగైనా డబ్బు కోసం ప్రయత్నించు అని రాధ అక్కడి నుంచి కదిలి మెల్లగా వెళ్ళిపోతూ, నువ్వు కూడా నిద్రపో, ఆ పనేదో రేపు చేసుకోవచ్చు అంది. నారాయణకి మనసు చెదిరిపోయింది. ఇప్పుడు ఆ కాగితాలు ముందు వేసుకుని కూర్చునే ఓపిక కూడా లేదు. అతను చెల్లెలు వెళ్ళిపోయాక దీర్ఘంగా నిట్టూర్చి దీపం ఆర్పేసి తను కూడా పడుకున్నాడు. మధ్యాహ్నం భోజనాలు చేశాక ప్రమీల కోసం వెళ్ళింది రాధ.
వెళ్లేసరికి ప్రమీల వీణ వాయించుకుంటూ కూర్చుంది. రాధకుడు కూర్చుంటూ నాకు వీణన్న రాదు అంది. నేర్చుకుంటే ఎందుకు రాదు, నువ్వు నేర్చుకోలేదు అంటూ ప్రమీల ఆ వాద్యాన్ని కొంచెం దూరంగా నెట్టింది. నాకు ఒకటి వచ్చు కనుక నీలాగా చదువుకున్నానా నీలాగా పాడతానా అంది రాధ. ఎందుకు దెప్పి పొడుస్తావు, వీటన్నిటికీ మించిన అందం సుగుణం ఇవన్నీ ఉన్నాయా చాలదా అంది ప్రమీల సమాధానంగా. అవి నీకు మాత్రం లేనట్లు. దీనికి ప్రమీల సమాధానం చెప్పే లోపల సుభద్రమ్మగారు లోపలి నుంచి వస్తూ ఏమిటమ్మ వాళ్ళ విశేషాలు అంది. ఏమున్నాయండి? సుభద్రమ్మగారు కూడా అక్కడే చాప మీద కూర్చుంది. కొంతసేపు ఆ కబుర్లయ్యాక వీణ మీద ఒక పాట పాడితే వింటాను అంది రాధ. ఆయన వస్తారేమో అంది సిగ్గుతో. ఎవరు నీకు తెలీదా? అతను నిన్న సాయంత్రం వచ్చాడు. అతనమ్మ మా ప్రమీల భర్త అంది సుభద్రమ్మగారు. రాధ చిరునవ్వుతో పర్వాలేదులే, వస్తే వింటారు, నీ పాట వినే హక్కు ఆయనకి లేదా ఏం అంది. ప్రమీల మారు మాట్లాడకుండా వీణ అందుకుంది. చాలా కొద్దిసేపట్లో తన మధుర మంజుల గానంతో అక్కడ కూర్చున్న ఇద్దరిని పరవశుల్ని చేసింది. కానీ ఎక్కువసేపు గడిచిపోకముందే ఇద్దరే కాక మూడో వ్యక్తి కూడా ఆ గానామృతాన్ని ఆస్వాదించసాగాడు. ఎన్నో నిమిషాలు అలా దొరికిపోయాక ప్రమీల పాడుతూనే ఎందుకో ముందుగది వైపు చూసి సిగ్గుపడి పాడటం ఆపేసింది. ఆపివేశావేం అని అడిగింది రాధ. ఎందుకే మధ్యలో ఆపేశావు అని అడిగింది సుభద్రమ్మగారు. ప్రమీల జవాబు చెప్పకుండా ద్వారం వైపు ఓరగా చూసింది. రాధ గ్రహించుకొని తలెత్తి చూసేసరికి అక్కడ ప్రమీల భర్త నిలబడి ఉన్నాడు. అతనే పక్కకు తప్పుకున్నాడు. సుభద్రమ్మగారు తమాషాగా వచ్చిన పరిస్థితిని అంతా పరికించి అటువైపు పెడుతూ ఎంతసేపు అయింది ఆయన వచ్చి అని అడిగింది. నేను వచ్చి ఎంతసేపు అయితేనేమిటి, కానీ నా గురించి పాట ఆపకలేదని చెప్పండి అన్నాడు అతను గది లోపల నుంచే. ఈ జవాబు విని ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు ముసిముసిగా. అయితే నేను వెడతాను అంది రాధ. కానీ ప్రమీల వారిస్తూ ఎందుకు వెళ్ళిపోవడం అని అడిగింది. ఆ సమయంలో అక్కడ ఉండటం రాధకు చాలా ఇబ్బందిగా ఉంది. అప్పుడు అక్కడ లేకుండా ఉంటే ఎంతో బాగుండునని తోచింది. సుభద్రమ్మగారు అక్కడి నుంచి లోపలి వెళ్ళిపోయాక ప్రమీల ఉండు ఇప్పుడే వస్తాను అని భర్త గదిలోకి వెళ్ళింది. మొగాళ్ళు ఇంట్లో లేనప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో ఇలా ప్రవర్తిస్తారన్నమాట అన్నాడు భర్త. దీనికి ఏ భార్య మటుకు సమాధానం చెప్తుంది? అయితే ఇంతసేపటికన్నమాట తీరుబాటైంది అన్నాడు నిందమొమ్ముతూ భర్త. ఆమె సిగ్గుపడి అరవపోకండి, బయట రాధా ఉంది అంది మెల్లగా. రాధ ఎవరు అడగవలసిన పని లేదు ప్రమీల భర్తకు. అది వరకు చాలాసార్లు ఆమెను చూసే ఉన్నాడు. ఆమె నీకు మళ్ళీ గడుసు పిల్లల లేదు, చాలా మంచి పిల్లలా ఉంది. అవును మహా, నేనే గడుసుదాన్ని, అప్పుడే కోపం వచ్చినట్లుంది అన్నాడు అతను భార్య మూతి ముడుపుని కనిపెట్టి. ఆమె కొంచెం నవ్వుతూ కోపమేం లేదు, నేను రాధతో మాట్లాడాలి, చాలాసేపటి దాకా మీరు ఒంటరిగా కూర్చోవాలి అంటూ అతను బిక్కమొహంతో ఏదో చెప్పబోతున్నా వినిపించుకోకుండా బయటకు వచ్చేసింది. స్నేహితులు ఎంత కులాసగా మాట్లాడుతున్నా ఆ రోజు రాధ మనసు సరిగ్గా లేదు. ఆమె మనసంతా ఏవేవో ఆలోచనలతో నిండిపోయింది. అసలు ఇవాళ ఇక్కడ రావడంలో ఆమె ఉద్దేశం వేరు, కానీ ఎంత ప్రయత్నించినా ఆమె అడగదలిచింది అడగలేకపోయింది. చాలాసేపు అయ్యాక వెళతాను అంటూ లేచింది. బయటకు వచ్చి పరధ్యానంగా నడవసాగింది. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగిన ప్రమీల ముందు తను అసలు విషయం వెల్లడి చేయలేక ఎందుకంత సిగ్గుపడింది? తన కోరిక ప్రమీల తీర్చలేదని భయపడిందా? తన ప్రవర్తన తనకే అసహ్యం వేసింది. ప్రకాశం అన్నయ్య ఎంత ఇబ్బందిలో లేకపోతే ఉత్తరం రాస్తాడు, డబ్బందక వాడు ఎంత బాధపడుతుంటాడు. వదినా తలెత్తి చూసింది. కృష్ణుడు వాళ్ళ ఇంటి వాకిట్లో నిల్చొని పిలుస్తున్నాడు. ఆగిపోయి ఏమిటి అని అడిగింది. మా ఇంటికి రాకూడదు? ఎందుకు? కుతూహలంగా ప్రశ్నించింది. మా అమ్మతో కాసేపు మాట్లాడిపోదు కానీ. సరే పదా అని రెండు అడుగులు ముందుకు వేసి మీ అమ్మగారేం చేస్తున్నారు అని అడిగింది. లోపలేదో పని చేస్తుంది అని లోపలికి పరిగెత్తుకుపోయి తల్లితో రాధ వచ్చిన విషయాన్ని చెప్పాడు. వస్తున్నా కూర్చోమ్మా అని లోపలి నుంచి ఆవిడ అరిచింది. రాధ అక్కడున్న ఒక చాప మీద కూర్చుంది. కృష్ణుడు మళ్ళీ ఆమె దగ్గరకు వచ్చి కూర్చొని నిధి అంటే ఏమిటి వదినా అని అడిగాడు. నిధి అంటే ఏమిటో తెలియకుండా దానికోసం నువ్వు తాపత్రయపడుతున్నావా? అయినా అప్పుడు తెలిసినట్టు తల ఊపావుగా అంది రాధ. కృష్ణుడు వాదిస్తూనే పో చెప్పు అన్నాడు. ఏమిటి చెప్పేది? అసలు అంత రాత్రి వేళ డబ్బు కోసం ఎందుకు ఆరాట పడవలసి వచ్చిందో కాస్త చెప్పు. వాడు ఒక క్షణం ఊరుకొని నా కోసం ఏమిటమ్మా, నీకోసం, నీకు బోలెడంత డబ్బు ఉంటే నాకు ఎంతో బాగుంటుంది అన్నాడు. నాకు డబ్బు ఉంటే నీకు బాగుండవు ఏమిట్రా అని అడిగింది రాధ ఆశ్చర్యంగా. కృష్ణుడు రెండు నిమిషాలు తటపటాయించి చెప్పనా, మరెవరికి చెప్పవు కదా అన్నాడు. వాడు ఏదో మామూలుగానే ఉంటాడని రాధ మొదట అనుకుంది. కానీ ఇలా తటపటాయించేసరికి నిజంగానే ఇందులో ఏదో రహస్యం ఉన్నదని భావించి చెప్పులే ఎవరికి చెప్పను అంది. నీకు కూడా డబ్బు ఉంటే మా అన్నయ్యకి ఇష్టం, ఎందుకని ఇష్టమో నాకు తెలియదమ్మాయి, నాకు అంతవరకే చెప్పాడు అని ఇహ అక్కడ ఉండకుండా లోపల పారిపోయాడు. రాధ నిశ్చేష్టురాలై కూర్చుండిపోయింది. ఈ వెర్రికురాడి మాటలు ఇవాళ చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. ఇలా వాడు ఇంతకుముందు ఎన్నడూ మాట్లాడి ఉండలేదు. వీడికి ఉన్న వెర్రి ఒకవేళ ఏమైనా ఎక్కువైపోయిందేమో తలపోసింది. వాడిని పిలిచి ఇంకా అడుగుదామనుకుంది, కానీ కంటికి కనిపించకుండా పారిపోయాడు. ఇంతలో లోపలి నుంచి కృష్ణుని తల్లి వస్తూ ఏమిటమ్మా ఈ మధ్య కనపడ్డం మానేశావు అంది. అంత కులాసాగా ఉన్నారా? ఆ ఇటువంటి ప్రశ్నలు జవాబులు రాధకు విసుగు కలిగిస్తాయి. అందులోని ఇవిడ సంభాషణ లాంఛనప్రాయంగా ఉంటుందని రాధ దృఢనమ్మకం. ఆవిడ చాలాసేపు రాధని కదలనీయలేదు. అవసరం ఉన్నవి అవసరం లేనివి అన్నీ చెప్తూ కూర్చుంది. ఇవాళ రాధ కనిపించింది
రాధాతో కాకపోయినా సరే ఎవరితోనైనా సరే రోజల్లా మాట్లాడుతూ కూర్చోవలసిందే. ఎంతసేపటికో రాధ బలవంతంగా లేచి నిలబడి, వెడతానండి అంది. సరే నీ ఇష్టం. ఒరే కృష్ణ, ఆ బుట్ట నుండి పళ్ళు తెచ్చి రెండు వదినకీయరా అంది ఆవిడ. కొన్ని క్షణాలు గడిచాక కృష్ణుడు రెండు బత్తాయి పళ్ళు తెచ్చి రాధ చేతిలో ఉంచి పెద్దలా నిలబడ్డాడు. వస్తానని చెప్పి బయలుదేరింది. ఇవాళ జరిగిన ప్రతి విషయము ఆమెను చికాకు పరుస్తుంది. కృష్ణుడు అలా ఎందుకు మాట్లాడాడు? అందులో అర్థమేమిటి? అసలు తనని వాడు వదినాన్ని ఎందుకు పిలుస్తున్నాడో చాలా రోజుల నుంచి అడగాలి అనుకుంటుంది. కానీ మళ్ళీ నిగ్రహించుకుని ఒక్కొక్కరి అలవాటు బట్టి ఉంటుందని భావించుకుంటూ ఊరుకుంది. ఇవాళ ఈ ప్రశ్న వచ్చింది, తనని వదినాన్ని ఎందుకు పిలుస్తున్నాడు? ఆమె ఇలా ఆలోచించుకుంటూ నడుస్తుండగానే ఇల్లు వచ్చేసింది. ముందున్న ఖాళీ ప్రదేశంలో వాసు ఇద్దరు ముగ్గురు స్నేహితులతో కలిసి ఏదో హడావుడి చేస్తున్నాడు. రాధను చూసి, అక్కయ్యో ఇక్కడ బ్యాడ్మింటన్ కోర్టు పెడుతున్నా, రేపటి నుంచి ఎలా ఉంటుందో చూసుకోమరి అన్నాడు. రాధ వాడి మాటలు వినిపించుకోకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఛాయ ఎదురుగా వచ్చేసరికి తన చేతిలో రెండు పళ్ళు ఇచ్చేసి తల్లి దగ్గర వెళ్ళిపోయింది. ఎక్కడికి పోయావమ్మా అని ప్రశ్నించింది వంటింటి గుమ్మం దగ్గర చాప వేసుకుని పడుకున్న తల్లి. రాధ జవాబు చెప్పే లోపు లోపల నుంచి ముసలావిడ వస్తూ, ఎక్కడికే, వేళాపేళ లేకుండా ఈ పెత్తనాలు, ఒక అడటము పెట్టడం ఏమైనా ఉందా అంది కోపంగా. అటువంటి మాటలు పడటం రాధకు చేత కాదు. వెంటనే అందుకొని, ఏమంత కాని పని చేశాను, ఎందుకలా విరుచూ పడతావు అంది సూటిగా. ముసలాం ఇంకా రెచ్చిపోతూ, మాటకు మాట సమాధానం చెప్పడం మాత్రం చేతతోనే గడుగ్గైదానా, నువ్వెలా బాగుపడతావో నేను చూస్తానుగా అంది. నా బాగోగుల విషయం నీకెందుకే తల్లి, అవసరమైన వాళ్ళు పట్టించుకుంటారు. ముసలాం నోరు నొక్కుకొని విడ్డూరంగా, ఏమిటి నేను పరాయిదనైపోయానా అంది. రాధ ఈసారి కోపంగా, ఎందుకులా ప్రదానికి పెడర్థం తీస్తావు, అసలు నేనెవరు జోక్యం కలుగు చేసుకోమన్నారు అని మాటకు మాట అంటించింది. ఆవిడ మరీ కోపంగా, అదుపాగ్నలో పెట్టేవాళ్ళు లేకపోతే వయసు వచ్చిన ఆడవాళ్ళు ఇలాగే మాట్లాడతారు, ఇంతకీ అజలు పజలు తల్లి కనుక్కోవద్దా అనేసింది విసురుగా. తన తల్లిని ఇంత మాట అనేసరికి రాధ కోపం వచ్చి, ఎవరి సంతానాన్ని వాళ్ళు అదుపాగ్నలో పెట్టుకోవటం అంత సులభమైన విషయం కాదు నాయనమ్మా, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నీకే తెలుస్తుంది అంది ముందు వెనక ఆలోచించకుండా. దీనికి ముసలావిడ ఏమని సమాధానం చెప్పేదో కానీ ఇంతలోని శారదంబ అందుకొని నోరుమూయి అని అరిచింది అంతులేని కోపంతో. అప్రయత్నంగా రాధ నోరు మూతపడింది. చూస్తూ ఉండగానే ఆమె నేత్రాలు అశ్రుపూరితాలవగా తలవంచుకుంది. ముసలామ కసి తీరినట్లుగా మిగిలిన నాలుగైదు పళ్ళు పటపటలాడించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చాలాసేపు గడిచాక పిచ్చి తల్లి అంటూ శారదంబ కూతుర్ని గట్టిగా హృదయానికి హత్తుకుంది. ఉదయం 10 అయింది. ఆకాశమంతా మేఘావృతమై ముసురుగా ఉంది. మద్రాసులో ఒక వీధిలో పెద్ద డాబా ముందు బయట మెట్ల మీద నిల్చొని ప్రకాశ్రావు ఈ పూట కాలేజీకి ఎలా వెళ్ళటమా అని ఆలోచించసాగాడు. వారం రోజుల నుంచి అతను మరీ ఇబ్బందిగా ఉంది. చేతిలో చిల్లికాని అడటం లేదు. షాపుకి వెళ్ళి బట్టలు తెచ్చుకునేందుకు వీలులేదు. వేసుకున్న బట్టలు మాసిపోయి తనకే అసహ్యాన్ని కలగజేస్తున్నాయి. అతని మనసు ఇప్పుడు అన్ని విషయాల మీద లగ్నమైంది. ఉంటున్న గతికి 2 నెలలు అద్దె బకాయి పడ్డాడు. బజార్లో అక్కడక్కడ చేసిన అప్పుల్లాంటివే 5-6 ఉన్నాయి. వీటన్నిటినీ ఎలా తీర్చగలుగుతాడో తనకే అర్థం కావటం లేదు. ఇవాళ భోజనం కూడా చేయలేదు. మిగతా విషయాలు ఎలా ఉన్నా తనకి భోజనం చేయకుండా ఉండటం అలవాట్లేదు. చిన్నప్పటి నుంచి 3 పూట్లు తినటం తల్లి తనకు అలవాటు చేసింది. అది ఇప్పుడు పట్టణంలో 2 సార్లుగా మార్చుకునేసరికి నానా యాతన పడ్డాడు. ఇవాళ 1 గంట అయ్యేసరికి కళ్ళు తిరిగే పరిస్థితి రావచ్చు. ఎంతో చిన్న సమస్యలు అయినా అతనికి బ్రహ్మాండమైన సమస్యలుగా కనిపించసాగాయి. లోపలికి వంగి అక్కడ హాల్లో గోడను ఉన్న గడియారం వంక చూశాడు. ఇంచుమించు టైం అయిపోయింది. కాలేజీ ప్రదేశానికి 6 మైళ్ళ దూరంలో ఉంది. ఈ స్థితిలో నడిచి వెళ్ళడం అసంభవమే. డబ్బు పంపమని ఇంటికి రాసి 5 రోజులైంది. వాళ్ళు పంపటం కష్టమని తెలిసే విధిలేక రాశాడు. ఎలా పంపుతారు, ఎలా వస్తుంది, ఇవన్నీ కలలో జరిగే సంగతుల్లో గోచరించే అతనికి. అక్కడ నిలబడి ఏం చేయడానికి తోచక మళ్ళీ లోపలికి వెళ్ళి గది తలుపులు తీసి కుర్చీలో కూర్చున్నాడు. తెల్లగా ఉన్న గోడవైపు ఏదో ఆలోచించుకుంటూ చూడసాగాడు. 10-15 నిమిషాలు గడిచాక, మీరు ఇంకా కాలేజీకి వెళ్ళలేదా అన్న ప్రశ్న వెనక నుంచి మెల్లగా వినవచ్చింది. ఉలిక్కిపడి తల తిప్పి చూసి, రండి అన్నాడు. ఆమె కోసం కుర్చీ నుంచి లేవబోతుంటే చిరునవ్వుతో, పర్వాలేదు ఇది చాలు నాకు అని కింద ధూళి దుమ్ముతో పరిచి ఉన్న చాప మీద కూర్చుంది. మీరు నాకు చాలా కష్టం కలిగిస్తున్నారు. ఏం అని కింద కూర్చున్న శకుంతల నవ్వుతూ అడిగింది. ఈ ఇంటి యజమానులు మీరు, నేనేదో చదువుకునే బీదవాణ్ణి, మీరు నాకన్నా కింద, ఇహ ఆపండి అని పక్కపక్క నవ్వసాగింది. ఈ గొప్ప బీద తారతమ్యాలు లేకుండా మీరు మాట్లాడక నేను ఎప్పుడు వినలేదు అంది నవ్వును ఆపుకుంటూ. ఆమెకు అంతగా పక్కపక్కమని ఎందుకు నవ్వు వచ్చిందో ప్రకాశానికి అర్థం కాలేదు. మనసులోనిదే బయటకన్నాడు. మీరు ఎందుకు నవ్వుతున్నారో అర్థం కావడం లేదు అని. ఈ ప్రశ్నకు సమాధానం సూటిగా వచ్చింది. నేను ఎందుకు నవ్వుతానో నాకే అర్థం కాదు. ఆశ్చర్యకరమైన ఈ విషయాన్ని విని దాని గురించి ఆలోచిస్తుండగానే, మీరు ఇంతకీ అసలు విషయం చెప్పని లేదు, తమను కాలేజీ ఎందుకు నెగ్గొట్టారు అని శకుంతల ప్రశ్నించింది. ఒంట్లో బాగుండలేదు, మీరు ఈ పూట హోటల్కి కూడా పోయినట్లు లేదు, ఆకలిగా లేదు. కొంటిగా నవ్వుతున్న ఆమె వంక చూస్తూ ప్రకాశ్రావు బదులు చెప్పడానికి ఇష్టపడకపోయినా తన ఓటమిని అంగీకరించలేక, ఆకలికి బదులు నా మనసు నిండా ఇంకొకటి ఆక్రమించింది అని అన్నాడు. మనసు నిండానా కడుపు నిండానా అని శకుంతల విరగబడి నవ్వింది. ఈసారి ప్రకాశ్రావు ఒప్పుకుంటూ,
మీరు ఎప్పుడు ఇటువంటి ప్రశ్నలే వేస్తుంటారాయే, ఎలా సమాధానం చెప్పటం అని అన్నాడు. ఎక్కువ తక్కువలకు మధ్యమంగా పరిచయం ఉన్న ఇద్దరు స్త్రీ పురుషులు ఇటువంటి సమయాల్లో మాట్లాడుకోవాల్సి వస్తే మాటలు దొరకడం చాలా కష్టం. అందులో అక్కడ ఉన్నది ప్రకాశం లాంటి యువకులే అయితే మరీ కష్టం. కొంచెంసేపు గడిచాక శకుంతల, సరే మీరు భోజనం చేయలేదు, పలహారమైనా చేయకూడదా అంది. నాకేమీ వద్దు అన్నాడు ప్రకాశ్రావు బాధగా. కాదు, మీకు కావాలి అంది శకుంతల మొండిగా. తన రహస్యం బయటపడిపోతుందేమోనని విచారంగా ఆతృతగా ఆమె వైపు చూశాడు అతను. మీరు ఎంత వద్దన్నా నీరసంగా ఉన్నారని మీ ముఖమే చెప్తుంది. పళ్ళు తీసుకోవచ్చు, తెస్తానులేండి అంటూ ఆమె లేచి గుమ్మం దాటి వెళ్ళబోయింది. వద్దు శకుంతల, హీనంగా అన్నాడు అతను. ఆ సంబోధన, ఆ మాటల ధ్వనించిన దొరకం భావన విని ఎక్కడ నిలిచిందో అక్కడే నిశ్చేష్టురాలని ఉండిపోయింది తను. ప్రకాశం వెంటనే తన తప్పును తెలుసుకుని మితిలేని ఖేదంతో, నేను ఒట్టి దౌర్భాగ్యుణ్ణి, నా మీద ఆదరం చూపించే వాళ్లతో కూడా ఎట్లా ప్రవర్తించాలో నాకు తెలియదు అన్నాడు గాద్గదికంగా. శకుంతల ఇంకా తెల్లబోయి అలానే చూస్తూ నిలబడింది. మీ కోపం ఇంకా పోలేదా? ప్రకాశం ఆమె సమీపిస్తూ జాలిగా అడిగాడు. శకుంతల జవాబు చెప్పలేదు. ఒక నిమిషం అతని వంక భావశూన్యంగా చూసి గిరుక్కున వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. ప్రకాశ్రావు నానవదనంతో కుర్చీలో కూలబడి ఆలోచించసాగాడు. శకుంతల ప్రవర్తనలో అర్థమేమిటి? తనతో మాట్లాడడానికి కూడా ఆమె ఇష్టపడలేదా? ఒక్క మాటతో ఆమె సున్నిత హృదయానికి గాయం కలిగజేశాడని అతనికి తన ప్రయోజకత్వం మీద తనకే ఏవగింపు కలిగింది. తనకేమీ చేత కాదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. ప్రపంచంలో ఎటువంటి పరాభవాలు అయితే ఎదుర్కోకూడదని ప్రజలు అనుకుంటూ ఉంటారో అవి తనకే ఎదురవుతూ ఉంటాయి. ఈ ఒక్క మాట వలనే శకుంతల ఆగ్రహించుకుంటుందన్న విషయం కూడా తనకి వెంటనే నమ్మశక్యం కాలేదు. అంతకంటే చురుక పెట్టే ప్రభావం గల భావం తన మాటలో ఉండి ఉండాలని అతను అనుకున్నాడు. ఒకవైపు ఆకలి బాధ, మరోవైపు ఆలోచనల బాధ, ఈ రెండు కలిసి అతన్ని కృంగదీస్తుంటే శిలా విగ్రహంలాగా అలా ఎంతసేపు అతను కూర్చున్నాడు. బయట నుంచి పోస్ట్మెన్ కేకేసే వరకు అతను అలాగే ఉన్నాడు. తర్వాత లేచి పోస్ట్మెన్ అందించిన ఒక కవర్ తీసుకుని లోపలికి వచ్చాడు. ఉత్తరమంతా చదివాక అతని మనసు మరింత చికాకైపోయింది. ఇహల కూర్చుని ఉండటం కూడా అసంభవం కాగా అమాంతంగా పోయి విసురుగా చేప మీద పడి కళ్ళు మూసుకున్నాడు. అతని వళ్ళంతా ఏవో తేళ్లు జరులు పాకినట్లయింది. హృదయాంతరాల నుంచి ఏవో బాధలు ఉబుసుకొని వస్తున్నట్లుగా అనుభూతి పొందాడు. ఎంతో ప్రయత్నం మీద చాలాసేపటికి మగత నిద్రలో పడిపోయాడు. మళ్ళీ అతని మెలకు వచ్చేసరికి చాలా పొద్దుపోయింది. తెలివి తెచ్చుకుని చుట్టూరా చూసి తన చేష్టలకు తనే సిగ్గుపడ్డాడు. పగటిపూటు నిద్రపోయే అలవాటు చిన్నతన నుంచి తనకు లేదు. అటువంటిది ఇవాళ గాఢంగానో మగతగానో ఏదో ఒకటి ఇంతసేపు ఎలా నిద్రపోయానని తనకి ఆశ్చర్యంగా ఉంది. చాలాసేపు నిద్రపోవటం వల్ల ముఖం కొంచెం ఉబ్బరించి కళ్ళు వాచి బాధ పెడుతున్నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఇందాక బాధించిన ఆకలి బాధ కూడా లేదు, ఏమిటో తేలిగ్గా ఉన్నట్లుంది. ఇప్పుడు చేయవలసింది ఏమిటన్నది అతనికి ముందుగా తోచని ప్రశ్న. ఏమి చేయకుండా ఉరికిన కూర్చుంటే లాభం లేదు. ఇప్పుడు ఆకలి కాకపోయినా తిరిగి వేళ అయ్యేసరికి మళ్ళీ బాధించవచ్చు. ఇంకా 5-6 రోజుల దాకా తనకు డబ్బు వచ్చే ఆస్కారం లేదు. ఇన్ని రోజులు ఎలా కాలేజీకి పోయేటట్లు, అసలు ఎలా గడిపేటట్లు? అతనికి అన్నగారు రాసిన ఉత్తరం జ్ఞాపకం వచ్చింది. అన్నయ్య ఇలా ఎందుకు చెప్పాడు? ఇటువంటి పనులు చేయడానికి తను సమ్మతించలేనని అతనికి తెలియని విషయమా? లేచాడు. తన అభిమానం ఎంత ఎదురు తిరుగుతున్నా అన్నయ్య చెప్పినట్లు చేయాలి, లేకపోతే పర్యవసనం అనుభవించేది తనే. అద్దంలో ముఖం చూసుకున్నాడు. ఉదయం నుంచి తిండి తిప్ప లేకపోవటం వల్ల, బాగా నిద్రపోవటం వల్ల చాలా కొత్తగా అసహ్యంగా కనిపించింది. తువ్వాలు తీసుకొని చప్పుడు చేయకుండా హాల్లోకి వచ్చి అటు ఇటు చూసి మెల్లగా లోపలికి పంపు దగ్గరికి వెళ్ళాడు. శకుంతల కనిపిస్తుందేమోనని అతనికి భయంగా ఉంది. ఆ మాటకు వస్తే ఆమె కనిపించకుండా పోవటం అతనికి పూర్తి వాంఛితం కాదు. కనిపిస్తే ముందుగా హావభావ ప్రదర్శన ఎట్లా చేయాలో, ఏం మాట్లాడాలో తనకు తెలియదు. అక్కడ సబ్బు కూడా లేదు. ఆదరాబాదరా ముఖం నీళ్లతో కడిగేసుకుని యువతలకు వచ్చి పడ్డాడు. తలుపులు ఎలాగో తాళం వేసి వీధిలోకి వచ్చాడు. అదృష్టవశాత్తు అతనికి శకుంతల తారసపడలేదు. కానీ ఆమెను చూడకుండా ఈ రాత్రి గడిచిపోదని అతనికి తెలుసు. శకుంతల గురించి తలపోయసాగాడు. తను అసలు ఇంట్లోకి ఎలా వచ్చాడు? ఇంత పెద్ద పట్టణంలో గది దొరక్క బాధపడుతున్న రోజుల్లో ఈ ఇంట్లో ఎలా దొరికింది? అంటే విచిత్రంగానే జరిగింది. రూమ్ టూలెట్ బోర్డ్ చూసి తను లోపలికి పోయేసరికి అక్కడ పేరెరుగిన శకుంతల ఏదో పుస్తకం చదువుకుంటూ కనిపించింది. నోరారాడిగాడు. తన ముఖంలో పెదాల కదలికలో ఆమెకి ఏం కనిపించి జాలి కలిగిందో తండ్రితో మాట్లాడి తనకు వెంటనే గది లభించేటట్లు చేసింది. ఆనాటి శకుంతలకు, ఈనాటి శకుంతలకు మధ్య తనకేం భేదం గోచరించలేదు. కానీ తమిద్దరి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలలో చాలా మార్పు వచ్చింది. తనతో ఆమె ఎప్పుడైనా మాట్లాడుతుంది, ఆమెతో మాట్లాడడం అంటేనే తనకి భయం. అయినా మాట్లాడతాడు. ఇదంతా ఇలా ఎందుకు జరుగుతుంది? తన కులం కాని ఆ స్త్రీతో మాట్లాడడానికి తను ఎప్పుడు జంకుతూనే ఉన్నాడు. కానీ పరిస్థితులు అలా వచ్చి తను వాళ్ళ ఇంట్లో ఉండడం సంభవించి ఆమె చనువుగా మెలిగే స్వభావం కలిగి అయినప్పుడు తను ఏమాత్రం చేయగలడు? ఇదంతా జనసందోహం మధ్య నుంచి నడుస్తూ ఆలోచిస్తున్నాడు. లస్కార్నర్ దాకా వచ్చాక తెలివిలోకి వచ్చి పడ్డాడు. రాయపేట మొదలు నుంచి ఇంత దూరం ఇంత సులభంగా నడిచి వచ్చినందుకు కలిగిన ఆశ్చర్యం, ఆలోచనలు పడి అసలు ప్రదేశం దాటి ఎక్కువ దూరం పోనందుకు కలిగిన సంతోషం మిళితం చేస్తూ కుడివైపు సందులోకి నడిచాడు. ఆ సందు అంతా చీదర బాదరగా ఉంది. ఎప్పుడు అటు వైపురానికి కారణం చేత తడుముకుంటూ తనకు కావలసిన ఇంటి కోసం చూస్తూ నడవసాగాడు.
50 గజాలను నడవక ముందే అతనికి కావలసిన ఇల్లు వచ్చింది. ప్రకాశరావు వెళ్ళేసరికి ఆ ఇంటి చుట్టూ వాతావరణం అంతా నిశ్శబ్దంగా ఉంది. గేటు గిరుపక్కల ఉన్న పూల మొక్కలు కమ్మని వాసన మీద జల్లుతున్నాయి. సంకోచిస్తూ లోపలికి నడిచాడు. పురాతనంగానే కనబడుతున్న ఆ ఇంటి వసారాలో 4-5 కుర్చీలు వేసున్నాయి. లోపలికి వెళ్లేందుకు ఒక ద్వారం, తలుపులు వేసి ఉన్నాయి. సంశయాత్మకంగా 1-2 నిమిషాలు నిలబడి బాబాయ్ అని పిలిచాడు. ఆ పిలుపు వెంటనే సమాధానం లేదు. కొన్నిసేపు ఎదురు చూసి మళ్ళీ పిలిచాడు. ఈసారి జవాబుగా తలుపులు తెరుచుకున్నాయి 16 ఏళ్ల అమ్మాయి. అమాయకత్వంతో నిండిన తన సుందర వదనార విందం యువతలకు పెట్టి, నువ్వా ప్రకాశరావు అన్నయ్యా అంది. బాబాయ్ ఉన్నారమ్మా అన్నాడు ప్రకాశరావు. పిలుస్తాను కూర్చో అని ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోయింది. ప్రకాశరావు అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. చలిగాలి వీస్తుంది. మబ్బు బాగా పట్టి ఉండటం వల్ల అప్పుడే చీకటి వ్యాప్తిస్తున్నట్టుగా తమాషాగా ఉంది. ప్రకాశరావుకి ఇటువంటి వాతావరణం చాలా ఇష్టం. ఎంత చలికాలంలో అయినా దుప్పటి కప్పుకునే అలవాటు అతనికి లేదు. చల్లగాలి అనుభవిస్తూ కొంతసేపు కూర్చున్నాడు. ఇంతలో నడివయసు వ్యక్తి లోపలి నుంచి వస్తూ, ఏరోయ్ ప్రకాశం, ఏమిటిలా దయచేశావు అంటూ ఎదురుగుండా ఇంకో కుర్చీలో కూర్చున్నాడు. పని ఉండొచ్చాను బాబాయ్ అన్నాడు ప్రకాశం ముక్తసరిగా. లాంఛనప్రాయంగా మాట్లాడడం అతనికి చేత కాదు, అలవాటు లేదు. జేబులోంచి సిగరెట్ పెట్టి తీసి అందులోంచి సిగరెట్ తీసి నోట్లో పెట్టుకుంటూ, నువ్వు కాల్చావుగా అన్నాడు ఆయన. అలవాట్లేదు. అలవాటున్నా తప్పులేదు. మీలాంటి కుర్రవాళ్లకున్న మిగతా అలవాట్ల కన్నా ఇదేమంత చెడ్డది కాదు. సరే, మనం అసలు విషయానికి వద్దాం. పని ఉండి వచ్చానన్నావు, ఆ మాట నువ్వు వేరే చెప్పాలన్నాయన. పని లేకపోతే ఇక్కడికి వచ్చే తీరిక లేదని నాకు తెలుసు అని కొంచెం ఆగి, సరే అది ఎలాంటి పని అని అడిగాడు మెల్లగా సిగరెట్ కాలుస్తూ. ప్రకాశం వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. తర్వాత తల వంచుకొని అతి కష్టం మీద నోరు పెగల్చుకుని అన్నాడు, డబ్బులకు చాలా ఇబ్బందిగా ఉంది, ఇంటికి రాస్తే. బాబాయ్ వెంటనే అందుకొని, ఎందుకు ఇబ్బందిగా ఉండదు, కాస్త పచ్చగా ఉన్నవాడిని చూస్తే అందరికీ ఇలాగ ఇబ్బందులు వస్తుంటాయి, నా సహాయం అడగటానికేగా ఇప్పుడు నువ్వు వచ్చింది అన్నాడు కటువుగా. ప్రకాశం తెల్లబోతూ, అవును బాబాయ్ అన్నాడు. ఈ మాట అడిగేటందుకు నీకు సిగ్గు వేయటలేదంట్రా, నన్నందరూ స్వార్థపడి కింద జమ కడుతున్నారుగా. నేనేదో మిమ్మల్ని మోసం చేసి ఇక్కడ బాగుకుంటున్నానని భావిస్తున్నారుగా. ఒక్క మాట అడుగుతాను, ఇవాళ డబ్బు అవసరం వచ్చింది కాబట్టే ఇలా వచ్చావు, లేకపోతే ఇంటి మొహం చూసి ఎన్నాళ్ళైంది అని ఆయన రెట్టించాడు. ఆయన ప్రతి మాటకు ప్రకాశరావు దగ్గర జవాబు ఉంది. చెప్పగలడు, చెప్పాలని భావించాడు కూడా, కానీ అతనికి ఇప్పుడు తీరిగ్గా జవాబు చెప్పే ఓపిక లేదు. అతనిలో సహనం చచ్చిపోయింది. ఒకళ్ళని గురించి మంచి చెడ్డ ఆలోచించుకునేటప్పుడు, అనుకునేటప్పుడు కాస్త ముందు వెనుక చూసుకోవాలరా అబ్బాయి. ఆయన ఇంకా ఏదో చెప్పబోతున్నాడు, కానీ ప్రకాశం వినిపించుకోకుండా లేచి నిలబడి, వస్తాను బాబాయ్ అని గిరుక్కుని వెనక్కి తిరిగాడు. కానీ అంతలోనే ఆగు అన్నాడు ఆయన వెనక నుంచి. ప్రకాశం వెనక్కి తిరగకుండానే తటస్థంగా నిలబడిపోయాడు. ఈ 15 రూపాయలు తీసుకెళ్ళు. ఇక అతనికి బాబాయ్ గారింట్లో ఉండవలసిన అవసరం కానీ అతని మాటలు వినవలసిన అవసరం కానీ లేదు. జవాబు కూడా చెప్పకుండా బయటకు వచ్చేశాడు. ఆ 15 ఆయనకే వదిలిపెట్టి. అతనికి ఇప్పుడు బాబాయ్ మీద కసిగా లేదు. తనని తను అంతగా నీచపరుచుకున్నందుకు తన మీద తనకే చాలా అసహ్యంగా ఉంది. ఈ విశాలమైన పృథ్వీలో ఎందుకు బ్రతుకుతున్నాడో అతనికి ఆ క్షణంలో అర్థం కాలేదు. అతనికి ఈసారి నడవడం కష్టంగా ఉంది. పట్టు తప్పిపోతున్నట్టుగా ఉంది. కాళ్ళు అతని స్వాధీనంలో ఉండకుండా తప్పించుకుంటున్నాయి. పక్కనే నడుస్తున్న మనుషుల మాటలు, కార్ల చప్పుళ్ళు కలలో జరుగుతున్నట్లుగా తోచసాగాయి. తను ఏవైపోతున్నది కూడా అతను విస్మరించాడు. వాళ్ళంతా చల్లగా మంచులైపోసాగింది. అతను ఎంతసేపటికో ఎలాగో గదికి చేరుకునేసరికి నలువైపులా చీకట్లు కమ్ముతున్నాయి. హాల్లో లైట్ వెలుగుతుంది. గది దగ్గరకు పోతుంటే అతని మనోపద్ధంలో వరుసగా తల్లి, తండ్రి, పరిహసిస్తున్న బాబాయ్, నవ్వుతున్న శకుంతల వరుసగా గోచరించారు. ద్వారం దగ్గర నిల్చొని గది తాళం తీయాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ చేతులు వణుకుతున్నాయి. తాళం చెవి ఎక్కడ ఉంచుకున్నాడో కూడా గ్రాహ్యం కావటం లేదు. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. హృదయం అట్టడుగు నుంచి బాధ వివిధ విధాలుగా తెరలు తెరలుగా చుట్టుకుంటుంది. చివరిసారిగా తన శక్తినంతా ఉపయోగించి తాళం తీయాలని ప్రయత్నించాడు, కానీ పూర్తిగా విఫలుడ్ కావాల్సి వచ్చింది. కళ్ళు బాగా తిరుగుతున్నాయి. క్రిందకి వరిగిపోసాగాడు. తలుపులు పట్టుకుని నిలదొక్కుకుందామని ప్రయత్నించాడు, సాధ్యం కాలేదు. గభాలన క్రింద పడిపోయాడు. కానీ ఆ సమయంలో అతనికి దెబ్బ తగలకుండా ఎవరో ఆదుకున్నారు. అతని తల ఒక స్త్రీ వడిలో ఉంది. మీదకు వంగి అతని ముఖంలోకి ఆతృతగా చూస్తుంది. అతి కష్టం మీద కళ్ళు తెరిచిన ప్రకాశ్రావు ఆమె ఎవరో గుర్తించాడు. మరుక్షణంలో అతని కళ్ళు మళ్ళీ బరువుగా మూతలు పడి పూర్తిగా బాహ్యస్మృతిని కోల్పోయాడు. కార్తీక మాసం ఒకరోజు తెల్లవారుజామున ముసలమ్మగారు కృష్ణ స్నానానికి పోతూ, నువ్వు కూడా రాకూడదటే అని అడిగింది. అప్పుడే ఆవలిస్తున్న ఛాయను చూసి దుప్పటి పూర్తిగా మీదకి లాక్కుంటూ ఆ పిల్ల, నాకు చలేస్తుంది బామ్మ అంది. అయ్యో విడ్డూరమా, చలేమిటే చలి, నాకులేం చలి, నీకు ఎప్పటి నుంచి వచ్చిందట, నోరు నొక్కుకొని, సరే నేను చెప్పేదాన్ని నువ్వు వినేదానివా, ఆ రోజులు ఎప్పుడో పోయినాయి అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆవిడ. శారదమ్మ పడుకుని ఈ మాటలన్నీ వింటూనే ఉంది. అత్తగారు వెళ్ళిపోయారు. చిన్న కూతుర్ని ఒకసారి గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకుని లేచి వంటింట్లోకి వెళ్ళింది. 10 నిమిషాల ముఖం కడుక్కుని వచ్చి కుంపటి రాజేసింది. ఇంకా పాలు రాలేదు, కాఫీ కాయాలి, తర్వాత భోజనాది కార్యక్రమం, మళ్ళీ మధ్యాహ్నం కాఫీ. ఏది ఉన్నా లేకపోయినా ఈ ఇంట్లో అన్నీ సక్రమంగా జరిగిపోవాల్సిందే. కుంపటి మీద నీళ్లు పెట్టి పాల మనిషి వస్తుందేమో చూద్దామని బయట గుమ్మం దగ్గరకు వచ్చింది. పిన్న పెద్ద చాలామంది బారులు తీర్చి కృష్ణ స్నానానికి పోతున్నారు.
ముచ్చటగా ఉన్న దృశ్యాన్ని చూస్తూ కొంచెంసేపు నిల్చుంది. తర్వాత ఏదో గుర్తుకు రాగా గబగబా లోపలికి పోయి నీళ్లు తీసుకుని వచ్చి గేటు ముందు చిమ్మి చిన్న ముగ్గు వేసింది. తను వేసిన ముగ్గు వంక తనివి తీరా చూసుకుంటుండగా వెనక నుంచి పాల మనిషి వచ్చి అమ్మగారు అని పిలిచింది. శారద ఉలిక్కి పడి వచ్చావటే అంది. పాలు పోయించుకున్నాక కుంపటి ముందు విసురుతూ కూర్చుని ఆలోచించసాగింది. రోజు ఇలాగే గడుస్తుంది. తెల్లవారు జామునే లేస్తుంది, అందరికీ కాఫీలు ఇవ్వటం, దానితోనే 8 ఊరుకుంటుంది. తర్వాత మడి కట్టుకొని వంట పనికి పూనుకోవాలి. అందరికీ భోజనాలు అయ్యేసరికి 12 దాటుతుంది. అప్పుడు 1 గంట నడుము వాలుస్తుంది. ఏమైనా బుద్ధి పుడితే ఎవరితోనైనా మాట్లాడడానికి పోయినా అప్పుడే 3 కాఫీలు, తర్వాత మామూలే. ఇలానే ఈ సంసారంలో 2 గడిచాయి. సాధారణంగా జరిగిపోయిన రోజుల గురించి ఆమె ఆలోచించుకోదు. ఆలోచించుకుంటే ఆమె నయనాలు నీళ్లతో నిండిపోతాయి. తన జీవితంలో ఏం చూసింది, ఏం చేసింది? తను చేసినంత వరకు ఆమెకు ఒక్కటే కనిపించింది, కొంతమంది జీవుల్ని ఈ భూమి మీదకి తెచ్చి వదిలిపెట్టింది. వాళ్లలో కొంతమంది బ్రతికారు, కొంతమంది చచ్చిపోయారు. బ్రతికిన వాళ్ళు ఏమనుభవిస్తున్నారు? ఇది ఆమెను రోజు కలవరపెట్టే విషయం. తమ కడుపున పుట్టిన వాళ్ళకి తాము ఏం సహాయం చేయగలిగారు? వాళ్ళ కోరికలు ఏమి తీర్చగలిగారు? తమ సొంతగా ఎవరిని ప్రయోజకులుగా చేయగలిగారు? అష్ట కష్టాలు పడి ఇంతవరకు ఒక కుమార్తె వివాహం చేయగలిగారు. అది ఏదో మాదిరిగా కాకినాడలో జీవిస్తుంది, దాని మానాన బ్రతుకుతుంది. ఇక పెద్ద కొడుకు నారాయణ విషయం, వాడికి ఇప్పుడు 25 వచ్చాయి, ఇంకా పెళ్లి చేయలేదు. వాడిదంతా అదో వింత తత్వం, బాధల్ని బాధగా పరిగణించడు, అపాయాలు ఎదుర్కొనే నిమిత్తం ఉపాయాలను వెతుక్కోడు. కానీ అప్పుడప్పుడు తను అనుకుంటుంటుంది, సరిగ్గా బ్రతకాలంటే ఇటువంటి వింతతత్వం మనుషులే అవసరమేమో, లేకపోతే ఆయన గారి అద్భుత ప్రవర్తనకి ఈ ఇంట్లో ఎటువంటి పేచీలు జరిగేవో. ఆ విషయం అలా ఉంచి రెండోవాడు ప్రకాశం విషయం గుర్తుకొచ్చేసరికి ఆమె మనసంతా అల్లకల్లోలమై కడుపులతో దేవినట్లు అయిపోతుంది. స్వయంగా మద్రాసు నగరాన్ని చూడపోయినా అక్కడ జీవితం ఎంత ఖరీదైందో అప్పుడప్పుడు ఎవరెవరో చెప్పుకునే మాటలు విని ఉంది. తాము పంపించే డబ్బు అక్కడో మనిషికి ఎంత తగ్గించుకున్నాయో ఖర్చులో పోల్చి చూస్తే ఎన్నో వంతు. మరి అక్కడ ప్రకాశం ఏ విధంగా గడుపుతున్నాడో, ఎంతో అవసరమైతే కానీ డబ్బు పంపమని రాయడు, మొన్న రాశాడు. ఎంత ఇబ్బంది పడి ఉంటాడు, ఏది రాకపోయేసరికి ఎంత చిన్నబుచ్చుకుని ఉంటాడు. అక్కడ వాడికి వేళకు సరైన తిండి ఉంటుందని ఎలా నమ్మకం? ఎంత ఆపుకుందాం అనుకున్నా ఆమె కళ్ళ నుంచి నీళ్లు ఎడతగకుండా ప్రవహించాయి. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అప్పుడే నిద్రలేచి లోపలికి వచ్చిన రాధ తల్లి ఏడుస్తుండడం చూసి ఆశ్చర్యంతో ప్రశ్నించింది. శారదమ్మ ఉలిక్కి పడి చీర కొంగుతో నీళ్లు తుడుచుకొని, ఎడవటం కాదమ్మా, పొగ కళ్ళలోకి పోయేసరికి అంది. కానీ రాధ అటువంటి జవాబులు నమ్మి ఊరుకునే స్వభావం గల పిల్ల కాదు. వెంటనే ఎందుకమ్మా, పొద్దున్నే అబద్ధాలు చెప్తావుంది. కుమార్తె అన్న మాటలకు శారదమ్మ కొంచెం కోపం తెచ్చుకున్నట్లు నటించి, చాలే, ఈ మధ్య మాటకు మాట జవాబు చెప్పడం బాగా అలవాటు చేసుకున్నా ఉంది. తల్లి మాటలు కొద్దిగా బాధపడినా మళ్ళీ ఏదో గుర్తుకొచ్చినట్లు నవ్వుకుంటూ దొడ్లోకి వెళ్ళిపోయింది రాధ. కూతురు నవ్వుకోవటం చూసిన శారదమ్మకు మరీ చిన్నతనంగా ఉంది. కానీ రాధను చూసి అప్పుడు కోపం రాలేదు, జాలి కలిగింది. దాని జీవితం ఎట్లా ఉంటుందో అని ఆమె నిరంతరం తలపోస్తూనే ఉంటుంది. ఇంతవరకు రాధకు పెళ్లి కాలేదు, ఇక ముందు మాత్రం ఏ విధంగా జరుగుతుంది? ఎవరూ పూనుకోకుండా ఉంటే? ఉదయం లేచిన తర్వాత ఆమెకి ఎప్పుడైతే ఇలాంటి ఊహాగానాలు కలిగాయో ఇక ఆ రోజంతా చికాకుగానే ఉంటుంది. ప్రతి చిన్న సమస్య పెద్ద సమస్యలాగానే కనిపిస్తుంది. తర్వాత నారాయణ కూడా లేచి వచ్చాడు. అతని తల్లితో ఏమి మాట్లాడకుండానే పెరట్లోకి వెళ్ళిపోయాడు. ఛాయని కేకేసి వాసుగని లేపు తల్లి అంది శారదాంబ. ఒరే అన్నాయ్, వాసుకు మెలకు రాలేదు. ఛాయ అతని పట్టుకుని కుదుపుతూ, లేవరా అన్నాయ్ అంది. వాసు బద్ధకం కళ్ళు విప్పి, అబ్బా ఉండవే అన్నాడు. అమ్మ రమ్మంటుందిరా, ఇంకాసేపు పడుకుంటానే. సరే, ఈ విషయం అమ్మతో చెప్తానండు అంటే నెత్తి మీద ఒక మొట్టికాయ వేశాడు. అమ్మ చూడవంటూ ఛాయ తల్లి దగ్గరకు వచ్చింది. 12 అయినా చిదంబరం ఆటలోంచి లేవలేదు. అప్పుడప్పుడు భోజనం చేయకుండానే ఆటలో కూర్చోవడం ఆయనకు అలవాటు. ఇవాళ కూడా అంతే జరిగింది. 12-5 ఛాయ పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మ భోజనానికి రమ్మంటుంది నాన్న అంది 4. చిదంబరం విసుక్కుంటూ, ఉండవే, ఆట రసపట్టలో ఉంది అన్నాడు. తొందరగా రమ్మంది నాన్న. ఈసారి చిదంబరానికి అంతులేని కోపం వచ్చింది. పేక ముక్కల్ని గబాలను కింద పడేసి, చెప్తుంటే బుద్ధి లేదు, అవతల పెద్ద మనుషులు ఉన్నారని లేకుండా వెయ్యి, గోడకు వెయ్యి అని గద్దించాడు. చిన్నపిల్ల గజగజ వణుకుతూ బిక్కమొహం వేసి నిల్చుంది. చూస్తావేం? ఈ గర్జనకు హడలిపోయి తడబడే కాళ్లతో గోడ దగ్గర పోయి గోడ కుర్చి వేసింది. ఆ పిల్ల చిన్న పాదాలు వణుకుతున్నాయి. తెల్లని శరీరం నుండి స్వేద బిందువులు ముత్యాల ప్రవహించసాగాయి. ఎవరికి బుద్ధి లేదు అని చిదంబరం మళ్ళీ ఆటలో మునిగిపోయాడు. అతని చర్యను అక్కడున్న పెద్ద మనుషులు ఎవరూ గుర్తించలేదు. అలా కొంచెంసేపు గడిచింది. కాళ్ళు నొప్పులు పెడుతున్నా తండ్రి అంటే భయంతో అలాగే కూర్చొని ఉంది. ఆ దృశ్యాన్ని ఎవరు చూడకుండా ఉంటే అలా ఎంతసేపు జరిగేదో. కానీ ఎక్కడో పెత్తనాలు సాగించి ఇంట్లోకి వస్తున్న ముసలమ్మ గారి కళ్ళు ఈ చిన్నపిల్ల దుస్తుని చూడనే చూశాయి. అయ్యో తల్లి, అయ్యయ్యో, ఏమిటి ఇది అంటూ అక్కడ ఎవరెవరున్నారో చూడకుండా చప్పున గదిలోకి జొరబడి రానని ఆ పిల్ల ఎంత ముత్తుకుంటున్నా బలవంతం యువతలు లాక్కొచ్చింది. లాక్కొచ్చేంతటితో ఊరుకోలేదు, పెద్ద పెట్టును ప్రారంభించింది. ఏళ్ళు రాగానే సరే జ్ఞానం అనేది ఒకటి ఉండాలి, ఇంతకీ అదేం తప్పు చేసిందని అంత శిక్ష? చిన్నపిల్ల ఇలా వణికిపోతుందో చూసుకోక్కర్లేదు, అసలు ఇవాళ దీనికి ఎంత గండం తప్పింది అంటూ
కృష్ణకి రానదని చివాట్లు వేశాను, కానీ రాకపోవడం ఎంత మంచి పని అయింది. దీని ఈడిపిల్ల నా పక్క స్నానం చేస్తూ చేస్తూ చూస్తుండగానే బుడుంగుమని మురిగిపోయింది కదా, మళ్ళీ లేచిందా? దీన్ని తీసుకెడితే అంత ప్రమాదము దీనికి సంభవించేదేమో కదా, అదేమన్నా ఆలోచించేనా ఇంత శిక్ష విధించటం. నా చిట్టి తల్లి ఎంత పిచ్చిదానివే అని ఆ పిల్లని అక్కును చేర్చుకుంది. ఇదంతా విని అన్యమనస్కంగా చిదంబరం కొంతసేపట్లో వస్తానని అప్పటిదాకా ఊరికే కూర్చోబెడుతున్నందుకు పెద్ద మనుషులు క్షమాపణ చెప్పుకొని లోపలికి వచ్చాడు. అయితే మరి పెద్దవాళ్ళ మాటకు ఎదురు చెప్పమని ఎక్కడ ఉంది? అతని తల్లిని సూటిగా ప్రశ్నించాడు. నిజానికి జరిగిందేమిటో ముసలమ్మ గారికి కూడా తెలియదు, అయినా ఆవిడ తొనక్కుండా పెద్దరికం పెద్ద కబులు చెప్పడం అడుకోవచ్చు. ఏ విషయంలో నీ పెద్దరికి నిలబెట్టుకుంటున్నావు నాయన అని అడిగింది. తల్లి ఇలా అనేసరికి చిదంబరం మారు సమాధానం చెప్పకుండా లోపలికి పోయి చేతులు కాలు కడుక్కొచ్చి బుద్ధిమంతుడిలా పీట మీద కూర్చున్నాడు. శారదమ్మ మాట్లాడకుండా వడ్డించింది. చిదంబరం కొంచెంసేపు అయ్యాక నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ, నాకు ఇటువంటి విషయాన్ని నచ్చవనుకుంటాను. నేను భోజనానికి రాక కొంచెం ఆలస్యం చేస్తే ఇంతమంది కంగారు పడి నాన్న రగడ చేయడం ఎందుకో, ఆకలైతే బాధపడేది నేనేగా అన్నాడు. ఆయన వయసులో ఉన్న ఏ వ్యక్తి కూడా ఆలోచిస్తే ఇంత తెలివి తక్కువగా మాట్లాడి ఉండడు. చిదంబరం ఏ కొంచెం ఆలోచించినా అవతలి వాళ్ళ మనస్సుకు ఈ మాట ఎలా నాటుకుంటుందో గ్రహించి ఉండేవాడు. మబ్బులు పట్టిన ఆకాశంలో ఉన్న ముఖంలోకి కళాకాంతులు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ, వేళ్ల ప్రకారం భోజనం చేయాలని డాక్టర్ గారు చెప్పారు కదా అంది శారదమ్మ. చిదంబరం విసుగ్గా, ఆ డాక్టర్కి మనం ఫీజు ఇస్తే కదా నిజం చెప్పడానికి, పందెం వేస్తాను, ఇవాళ ఒక 10 రూపాయల ఫీజు ఇచ్చి మళ్ళీ పరీక్ష చేయమంటాను. అప్పుడేమంటాడో తెలుసా, అసలు భోజనం చేయవద్దంటాడు, నా మాట అబద్ధమైతే చూసుకో అంటూ తన చిన్న కళ్ళను పైకెత్తి భార్య ముఖంలోకి చూశాడు. దీనికి భార్య సమాధానంగా, అలా అయితే మీ ఇష్టం, మీకు తోచినట్టే చేయండి అంది. చిదంబరం కొంచెం బెదిరి, అంటే నేను నాకు తోచినట్లే చేస్తాననే నీ ఉద్దేశం? కాకపోతే ఇవాళ ఆట మరి పసందగా ఉండటం వల్ల ఆలస్యమైంది అన్నాడు. మీకు పేగాట ఏ రోజు పసందగా లేదో కాస్త చెప్పండి అందామనుకుంది శారదమ్మ. కానీ వెంటనే ఆ సమయంలో ఈ మాట అనడం చాలా అనుచితంగా భావించి ఊరుకుంది. తర్వాత ఎటువంటి సంభాషణ జరగలేదు. తల్లి గొనుక్కోవటం చిదంబరానికి చాలాసేపటి వరకు వినిపిస్తూనే ఉంది. చేయి కడుక్కొని ఎవరితోనూ మాట్లాడకుండానే మళ్ళీ పేగ గదిలోకి వెళ్ళిపోయాడు. తర్వాత శారదమ్మ భోజనానికి కూర్చుంది, కానీ ఏమీ తినలేకపోయింది. ఆమెకి ఏమీ సహించదు. 4 మెతుకులు కొరికి వంటలు శుభ్రం చేశాక యువతలి గదిలో చాప వేసుకుని పడుకుంది. రాత్రి దాకా శారదంబకు చాలా మామూలుగా గడిచింది, కానీ ఆ రాత్రి భర్తను ఒక్క విషయం అడగకుండా ఉండలేకపోయింది. అతని పాదాల దగ్గర కూర్చొని పాదాలు ఒత్తుతూ, మీరు బొత్తిగా ఆ విషయం మర్చిపోయారు అంది. ఆయన ఆశ్చర్యంగా, ఏ విషయం అని అడిగాడు. పెళ్లి విషయం. పెళ్లి విషయం ఏమిటి? భర్త ఇలా తెలియనట్లు మాట్లాడేసరికి ఆమె కొంచెం గాయపడి, రాధకు పెండి సంబంధాలు చూస్తానని కొన్ని రోజుల క్రితం మీరు చెప్పారు అంది. ఆయన ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి, ఏమిటి, నేనెప్పుడు అటువంటి మాటలు చెప్పి ఉండలేదే అన్నాడు. కాదు అని ఆమె ఇంకా ఏదో అనబోయేసరికి, అయితే నీ ఉద్దేశం ఏంటి, నేను అబద్ధం ఆడుతున్నాననేగా, ఇంత పెద్ద వయసులో అబద్ధం ఆడవలసిన అవసరం నాకేముంది, నువ్వే పొరపడి ఉంటావు అని కొంచెం ఆగి, అయినా నీ వెర్రి కాకపోతే ఆడపిల్లల సంబంధాలు అవెంతట అవే రావాలి, కానీ మనం ప్రయత్నాలు చేస్తే ఫలిస్తాయా అన్నాడు. ఆ రాత్రి శారదమ్మ పడుకోబోతూ, ఇవాళ ఏం రోజు, నా జీవితంలో ఇటువంటి ప్రత్యేకత లేని రోజులు ఎన్ని వేలు గడిచాయి, ఇక ముందు ఎన్ని గడవాలో అనుకుని నిట్టూర్పు విడిచింది. కథ కొనసాగుతుంది. మరిన్ని మంచి మంచి కథలకై ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.